అలా వెన్నెముక నిటారుగా ఉంచి వేల మైళ్లు నడవడం వల్లే ఇంత విజ్ఞానం, ఇంత నాగరికత సాధ్యమయ్యాయి. ఇదంతా సైన్స్ చెబుతోన్న సత్యమే. అయితే ఇప్పుడు ఆధునిక మానవుడు తనని ఈ స్థితికి తీసుకొచ్చి మిగతా జంతువుల కంటే భిన్నంగా నిలిపిన వాకింగ్ నే నిర్లక్ష్యం చేస్తున్నాడు. కింగ్లా ఫీల్ అయి వాకింగ్ చేయకుండా రోగాలు బద్ధకం కొని తెచ్చుకుంటున్నాడు. ఏ వ్యాయామం చేయని వారైనా చిన్న చిన్న పనులకి నడుస్తూ వెళితే బోలెడు లాభం అంటున్నారు డాక్టర్స్. ఇక రోజు 5 నిమిషాల మొదలు గంట వరకు ఎంతసేపు నడక కొనసాగించినా లాభాలే లాభాలు. అవేంటో చూసేద్దామా? ఎంత చిన్నపాటి వాకింగ్ కోసమైనా మీరు ఒక్కసారి అలా కాలు తీసి బయట పెడితే ఒంట్లో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల నడవడానికి శక్తి విడుదలవుతుంది. ఇక నడక మొదలు పెట్టగానే గుండె కొట్టుకునే వేగం 70 నుంచి 100 వరకు పెరుగుతుంది. ఇది హార్ట్ 70 నుంచి 100 బీట్స్ పర్ మినిట్ అవ్వగానే శరీరంలోని కండరాలు వేడెక్కుతాయి, రక్త ప్రసరణ వేగం పుంజుకుంటుంది. నడుస్తుంటే మన కీళ్లలో ఒక విధమైన ద్రవం విడుదలవుతుంది. దానివల్ల మనం ఈజీగా నడవగలుగుతాం. ఈ విధంగా శరీరంలోని బిగుతుతనం పోయి ఫిట్నెస్ వస్తుంది నడవడం వల్ల. ఇదే సమయంలో మీ ఒంట్లో నిమిషానికి 5 కేలరీలు ఖర్చవడం మొదలవుతుంది. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ బర్న్ అవుతాయి. 5 నిమిషాలు నడిచాక 6 నిమిషం నుంచి 10 నిమిషాల వరకు వాకింగ్ చేసేవారి హార్ట్ బీట్ మరోసారి పెరుగుతుంది. నిమిషానికి 100 నుంచి 140 సార్ల దాకా గుండె కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే నిమిషానికి 6 కేలరీలు కరుగుతాయి శరీరంలో. మన శరీరంలో ఇదే సమయంలో జరిగే మరో మార్పు బ్లడ్ ప్రెషర్ పెరగడం. రక్తం కదిలే వేగం పెరగడంతో ఒంట్లో మరిన్ని కెమికల్స్ విడుదలవుతాయి. వీటి ఫలితంగా రక్తనాళాలు సాగుతాయి, ఎక్కువ రక్తం కండరాలకు అందుతుంది. ప్రతిరోజు వాకింగ్ వల్ల రక్తనాళాలు సాగుతూ ఉంటే కొన్నాళ్లకి శరీరం పూర్తి ఆరోగ్య స్థితికి చేరుకుంటుంది. శరీరంలోని అన్ని అంగాలకి రక్తం, ఆక్సిజన్ తగినంతగా చేరుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా గుండెకి వచ్చే పోయే రక్త ప్రసారణ మార్గాలు ఆరోగ్యకర స్థితికి వచ్చేస్తాయి. దీనివల్ల హృదయ సంబంధమైన ప్రమాదాలు తప్పుతాయి. ఇక 11 నుంచి 20 నిమిషాల నడుమ మీరు వాకింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యకర పరిణామమే. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల చర్మం దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బటం జరుగుతుంది. వాటిలోంచి వేడి విడుదలవుతుంది, చెమటలు పోస్తాయి. చెమటలతో పాటు అనేక మలినాలు బయటికి పోతాయి. మరోవైపు నడక కొనసాగిన కొద్దీ మన శ్వాస మరింత దీర్ఘంగా మారుతుంది. బయట నుంచి కొత్త స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తులోకి చేరుకుంటుంది. నిమిషానికి 7 కేలరీల శక్తి వినియోగం జరుగుతుంది. ఈ దశలో జరిగే మరో విశేషం ఏంటంటే మన ఒంట్లో ఎపినెప్రైన్, గ్లూకాగన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటిల్లో ఎపినెప్రైన్ ఉపయోగం ఏంటో వింటే ఆశ్చర్యపోతారు. దీనివల్ల ఆస్తమా అటాక్ రాదు, అలాగే అలర్జీలు పోతాయి. నిజానికి ఈ హార్మోన్ బయట షాపులో మెడిసిన్ లాగా అమ్ముతుంటారు. కానీ 20 నిమిషాలు నడిస్తే మన శరీరమే తనంత తానుగా ఎంతో ఉపయోగకరమైన హార్మోన్ ని తయారు చేసుకుంటుంది. ఆస్తమా అలర్జీలు పోతాయి. 20 తర్వాత 21 నుంచి 45 నిమిషాల వరకు వాకింగ్ చేయడం మరింత లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో శరీరం మరింత అధికంగా టెన్షన్ తగ్గించుకుంటుంది. ఏదో తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. దీనికి కారణం మెదడులో ఎండార్ఫిన్స్ విడుదల కావడమే. ఇదే స్థితిలో చాలా మంది అధిక బరువుకి కారణమైన ఇన్సులిన్ నియంత్రణలోకి కూడా వస్తుంది. ఇన్సులిన్ స్థాయి పడిపోతే ఒంట్లోని కొవ్వు కరగడం వేగవంతమవుతుంది, అంటే అధిక బరువు తగ్గుముఖం పడుతుందన్నమాట. మరోవైపు ఇన్సులిన్ లెవెల్ కంట్రోల్ అవడం షుగర్ వ్యాధిగ్రస్తులకి మంచిదని ప్రత్యేకంగా చెప్పాలా? 46 నుంచి 60 నిమిషాల దాకా, అంటే గంటసేపు చెమటలు చిందేలా మీరు కాని నడిస్తే ఇంతకు ముందు మనం చెప్పుకున్న లాభాలన్నీ రెట్టింపుగా లభిస్తాయి. రక్త ప్రసరణ ఆరోగ్యవంతంగా ఉంటుంది, మరింత ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి, శరీరానికి బోలెడంత ప్రాణవాయువు అందడం వల్ల స్వచ్ఛంగా హాయిగా అనిపిస్తుంది. ఎండలో ఉండడం వల్ల సూర్యుడి కిరణాల్లోని డి విటమిన్ పుష్కలంగా అందుతుంది. రోగ నిరోధక శక్తి లభించడమే కాక మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది, గుండె కూడా భద్రంగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గంటసేపు నడవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించే రసాయన చర్యలు కూడా మన దేహంలో జరిగి ఉత్సాహంగా తోస్తుంది. ఇన్ని కారణాలున్న నడకని మనం ఏం చేస్తున్నాం? పడకేం చేస్తున్నాం? సైకిళ్లు, మోటార్లు, కార్లతో కాలు తీసి కారు పెట్టడానికే బద్దకిస్తున్నాం. కానీ నడవకపోతే జీవితం సాఫీగా నడవదు. అందుకే నడవండి, ఆరోగ్యకర జీవితం వైపు సాగిపోండి.